హాయ్ వ్యూవర్స్, విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన పాడేరు ఛానల్ కు స్వాగతం. మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కి కరోనా పాజిటివ్. విశాఖపట్నం ప్రథమ ఆసుపత్రిలో వైద్యం. మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ లాక్డౌన్ మొదలు అయినప్పటి నుండి పాడేరు రేకుల కాలనీలో ఉంటున్నారు. పాజిటివ్ సంఖ్య రేకుల కాలనీలో పెరగడం వల్ల గత వారం రోజుల నుండి విశాఖపట్నంలోనే ఉన్నారు. గత 5 రోజుల నుండి జ్వరం దగ్గు ఉండటం వల్ల వైద్యులను సంప్రదించగా ర్యాపిడ్ టెస్ట్ చేయగా కరోనా నెగిటివ్ వచ్చింది. కరోనా లక్షణాలు ఉండటం వల్ల స్కానింగ్ చేయించగా కరోనా పాజిటివ్ ఉందని వైద్యులు నిర్ధారించడంతో విశాఖపట్నంలో ఉన్న ప్రథమ ఆసుపత్రిలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ వైద్యం పొందుతున్నారని పాంగి పాండురంగస్వామి తెలిపారు.